నిజాంసాగర్ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీచ్. మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామని ఆజీ పెట్టుకున్నారు. భాజపా కులం పేరుతో మతం పేరుతో పాలన కొనసాగిస్తోంది. కేసీఆర్ రైతు బిడ్డ, రైతుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కేసీఆర్ కుటుంబం ఆస్తులు పోగొట్టుకున్నారు. గోదావరి జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టు నింపి రైతుల రుణం తీర్చుకుంటాం. కోటి ఎకరాల మాగాణియే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. తెలంగాణ వచ్చాక రైతుల సమస్యలు తొలగిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులను విస్మరించారు. రైతులకు నిరంతరం విద్యుత్ ఇస్తున్న ఘనత తమదే. భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నాం. ఎకరాకు సంవత్సరంకు 10,000 రూపాయలు ఇస్తాం. వచ్చే నెల నుండి వృద్ధులకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. బీడీ కార్మికులకు పెన్షన్ 2,010 రూపాయలు ఇస్తాం. తెలంగాణ ప్రజలు తెరాసకు రెండోసారి పట్టం కట్టారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన మోడీ కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పించలేదు. 80,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నిర్మిస్తున్నాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాసినా స్పందన లేదు. మోడీ తెలంగాణకు మొండి చేయి ఇచ్చాడు. కాంగ్రెస్ భాజపా కలిసినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. ఢిల్లీని యాచించి కాదు, శాసించి నిధులు తెచ్చుకోవాలి. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ సత్తా చాటాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు అయ్యేలా చూడాలి. తెలంగాణలో మిషన్ 16 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలి. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభిస్తాం. నిజాంసాగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. వచ్చినప్పటి నుంచి వారికి అప్పగించిన ఏదైనా ఏ బాధ్యతనైనా విజయవంతంగా నిర్వహించి నా ఘనత తప్ప ఇంకా అపజయం అనేది తెలియని గొప్ప నాయకులు వారు. ఇవాళ జైరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సన్నాహక సమావేశానికి విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం, సుస్వాగతం. వాస్తవం అనే మాట సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 71 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతరం 2 పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, రెండవదేమో భారతీయ జనతా పార్టీ. ఈ 2 పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చినారు దేశాన్ని ముందుకు తీసుకొని పోమని చెప్పి. మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలు దఫాలు అవకాశం ఇచ్చినారు. కానీ ఈ రోజు కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 71 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో మంచినీళ్లు లేని ఊళ్ళు, ఇంకా ఈ దేశంలో రోడ్లు లేని ఊళ్ళు, తినడానికి తిండి లేని అభాగ్యులు ఉన్నారంటే దానికి కారణం ఈ 2 పార్టీలు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి. కమ్యూనల్ ఫీలింగ్స్ తో పార్టీ నడిపే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళేమో కమ్యూనల్ ఫీలింగ్స్ తో బీజేపీ వాళ్ళు మతం పేరిట రాజకీయం వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఈ 2 పార్టీల రాజకీయాన్ని తిప్పికొడుతూ మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో ఈరోజు తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారింది అంటే అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 71 ఏళ్లలో చాలా మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. 15 పైచిలుకు ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా పరిపాలించినారు. కానీ ఎవరికీ రాని ఆలోచనలు, ఎవరికీ లేని అవగాహన సామాన్యుడి పట్ల, పేదవారి పట్ల మన నాయకుడు కేసీఆర్ ఉన్నది కాబట్టే. ముఖ్యంగా తాను స్వయంగా రైతు బిడ్డ, తాను స్వయంగా రైతు కాబట్టే ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడే నేను పదవులన్నింటికి కూడా మీ దయా మీ పుణ్యం అని చెప్పి మా అన్నదమ్ములైన నాయకులకు, అక్క చెల్లెలైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ తెలుగు, ఉర్దూ మాత్రమే కాకుండా మరాఠీ, కన్నడ కూడా మాట్లాడే సోదరులు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. నాకేమో మరి మరాఠీ రాదు, కన్నడ రాదు. నాకు ఇప్పుడే అడిగిన షిండే గారి, నాకు మరాఠీ రాదు, కన్నడ రాదు, ఏం చేయాలని అడిగిన, ఒక పని చేయి, మా కన్నడ సోదరులందరికీ ఎల్లారకు నమస్కారాలు, నమ్మగా కన్నడ బరల, నాకు కన్నడ రాదు, నేను కన్నడ మాట్లాడలేనని చెప్పమన్నాడు. మరి మరాఠీ రాని సోదరులకు ఏం చెప్పాలంటే ఇప్పుడే చెప్పిండు, సగిలాలా రామ్ రామ్ సగిలాలా నమస్కారా, మాలా మరాఠీ ఏది నాయి,
నాకు మరాఠీ రాదు, నాకు వచ్చింది తెలుగు, కొంత ఉర్దూ, కొంత ఇంగ్లీష్ వస్తుంది తప్ప వేరేది రాదని చెప్పి ముందే షిండే గారు చెప్పడం జరిగింది. కాబట్టి నేను బీబీ పాటిల్ గారి లాగా మరాఠీ మాట్లాడలేను, మా షిండే గారి లాగా, మా భూపాలన్న లాగా, మా శివన్న లాగా, అందరిలాగా నేను మరి కన్నడ కూడా మాట్లాడలేను అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఒక సంవత్సరమో 6 నెలల కిందటనో చాలా ఆశ్చర్యం, దేశం మొత్తంలోనే ఒక అరుదైన సందర్భాన్ని ఒక 6 నెలల కింద మేము చూడడం జరిగింది. ముదోల్ తాలూకాను అంటుకొని అటువైపు మహారాష్ట్రలో ఉండే ప్రాంతం ఉన్నది. ఆ మహారాష్ట్రలో ఉండే శాసనసభ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు, కానీ పక్కన శివసేన ఎమ్మెల్యే గారు ఉంటారు అవతలగట్టు. ఆ శివసేన ఎమ్మెల్యే గారు అంటే వాళ్ళు అక్కడ అధికారంలో కూడా ఉన్నారు మహారాష్ట్రలో, శివసేన బీజేపీ కలిసి నడుపుతా ఉన్నాయి. ఆ శివసేన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గానికి సంబంధించిన 40 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేసినారు. ఏమని ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా, ఇప్పుడు మిత్రుడు గొంప గోవర్ధన్ గారు తెలిసింది, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ అనే మండలం ఉన్నది. ఆ దోమకొండ మండలంలో పోసాన్పల్లి అనే ఒక ఊరు, ఆనాడు ఎప్పుడైతే మీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే పక్కనే నిజాం నవాబు కట్టినాడో, నిజాం నవాబు ఈ నిజాం సాగర్ తర్వాత పక్కనే ఉన్న అక్కడ అప్పర్ మానేరు ప్రాజెక్ట్ కూడా మన మానేరు నది మీద అప్పర్ మానేరు ప్రాజెక్టు కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ అప్పర్ మానేరు ప్రాజెక్టు లో 1930-40 ఆ సంవత్సరాల ప్రాంతంలో ఆ దశకంలో ఆ ఊరు మునిగిపోయింది, పోసాన్పల్లి అనే ఊరు. అక్కడ వచ్చిన అక్కడ ఊరు మునిగిపోవడం వల్ల అక్కడి నుంచి కేసీఆర్ గారి కుటుంబం బయలుదేరిపోయి సిద్దిపేట దగ్గర ఉండే చింతమడక అనే గ్రామంలో వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లేకపోతే బహుశా కేసీఆర్ గారు మరి కామారెడ్డి ఎమ్మెల్యే అవుతుండెనో, జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అవుతుండెనో నాకైతే తెలియదు, కానీ మరి మా మూలాలు, మా బంధుత్వాలు, మా చుట్టరికాలు కూడా మీ పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కామారెడ్డిలోనే మరి కేసీఆర్ గారు పూర్వీకులు కూడా అక్కడే ఉండేది, కానీ కేసీఆర్ గారి పూర్వీకుల విషయం కాదు నేను చెప్పదలుచుకున్నది. నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడ ఉండే నిర్వాసితులు, భూములు కోల్పోయేటోళ్ళు ఎంత బాధపడతారో కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు. బహుశా ఈ రాష్ట్రంలో పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారికి కూడా సొంత భూములు మాత్రం ఏ ప్రాజెక్టులో కూడా పోయి ఉండవు. కేసీఆర్ గారి తండ్రి గారి భూమి, తల్లి గారి భూమి అప్పర్ మానేరులో పోయింది. మా అమ్మగారు కేసీఆర్ గారి సతీమణి, వారి ఊరు మొత్తం కొదురుపాక అనే ఊరు మిడ్ మానేరులో మునిగిపోయింది. అంటే ప్రాజెక్టుల నిర్వాసితులు వాళ్ళ బాధలు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అటు కాళేశ్వరం కట్టినా, కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్ కు పూర్వ